విషయాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించినటువంటి ఘనత మాదే అని చెప్పి మేము చెప్పక తప్పదు. ఎందువల్లంటే ఆనాడు బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా చేసినటువంటి వాగ్దానాలు ఏంటో కూడా విస్మరించి 4.5 సంవత్సరంగా ఎన్డీఏతో ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి టీడీపీ ప్రభుత్వం హోదా కావాలని మేము ఒక్కనుంచి చెప్తుంటే దాన్ని వ్యతిరేకించినటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం యొక్క విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హోదా ఎంత అవసరం అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఈరోజు గుర్తొచ్చింది మన్మోహన్ సింగ్ యొక్క వాగ్దానాలు, ఆయన ప్రకటించినటువంటి అంశాలను కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వమైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఈరోజు హోదా అంశం మీద మా భరోసా యాత్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఈ రాష్ట్రంలో. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ 13 రోజుల పర్యటనలో మేము అనంతపురం మొదలుకొని శ్రీకాకుళం 3 మార్చి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ప్రత్యేక హోదా వల్ల వచ్చేటటువంటి అంశాలు, కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు చేసినటువంటి అంశాలు, ఈ మినీ పాంప్లెట్ని ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే ఒక కార్యక్రమాన్ని మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా మేము చేపట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈయన మాట్లాడిన టైంలో ఈయన మాట్లాడలేదు, టీడీపీ ప్రభుత్వం. వీటినన్నింటినీ కూడా ఇది మంచి కార్యక్రమం, మా కార్యకర్తల ఉత్సాహంతో పాటు మా కార్యకర్తలు రేపు నగరంలోకి ప్రవేశించగానే 5 గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, విఆర్సీ సెంటర్ దగ్గర కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్రకి స్వాగతం పలికి కాంగ్రెస్ కార్యకర్తలు మా నాయకులు ఇచ్చేటటువంటి ఉపన్యాసాన్ని, మెసేజ్ని ఈ నగర ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకు కూడా చేరవేసేటటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుడతామని చెప్పి మనం చేస్తాం.